అలా కాదండి, మీరు సాఫ్ట్వేర్ పెట్టేస్తున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఉపయోగం లేదు, దీనికి గంట కూడా చేయండి అని చెప్పి వారు కొంత నాకు సహకారాన్ని ఇచ్చారు. అదేవిధంగా నా పంచాంగంలో వారి యొక్క పేరుని నేను చెప్పడం అయినది. అంతేకాకుండా మాకు ఎల్ల సిద్ధాంతి గారికి 12 సంవత్సరాల క్రితం పరిచయం అండి. బట్టిపోరు తుంటారామ సమ గారు, నిజంగా కొన్ని విషయాలు చెప్పేసరికి చాలా ఆశ్చర్యానికి లోని వారిని గురువరంగా నేను స్వీకరించాను. వారు కూడా నాకు కొంత సిద్ధాంత శాస్త్రాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిపాటి విషయాలు తెలియజేస్తూ నాకు కూడా సహకారంగా ఉంటూ ఉన్నారు. వారికి కూడా సభాముఖంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం నేను చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ పంచాంగ గణితం మీద ఎన్నో గంటలు వెచ్చించి దాదాపుగా 3 నెలలు కూర్చుని తయారు చేస్తేనే కానీ రాని పంచాంగంలో చిన్న చిన్న తత్వాన్ని ఎదురు చూపిస్తూ కొంతమంది అనుకుంటున్నారు ఈ గణితం ఏ అంటే కొంతమంది చెప్పేసి. ఈ విధమైనటువంటి గణితం కష్టం యొక్క విధానాన్ని తెలుస్తున్న వాడిని, ఇంత గణితాలను చేస్తున్నటువంటి సిద్ధాంతాన్ని నేను సన్మానించుకుంటే నా ఎంత భాగ్యం కలుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో అందరినీ వారందరికీ బతునాలి అయ్యా, ఇది గణితానికి సంబంధించిన మన వారిని కూడా కోరి ఈ యొక్క సభని ఏర్పాటు చేయబడింది. అయితే ఈ సభ కార్యక్రమంలో ఎటువంటి గణిత చర్చలు చేయరాదని ఒక నియమం కూడా మనం పెట్టుకోవడమైంది. ఈరోజు మన మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కొనాలి అడగడవచ్చు, పెద్దవారం కూడా అవచ్చు. అలాగే ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక నుంచి ఈ అఖిల భారత జ్యోతిష భాస్కర దర్శిని తరఫున 5 పెద్దలు ఉంటారు. వారు ఆ 5 పెద్దలు కూడా ఒక ప్రశ్నపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నపత్రాన్ని ఒక 34 మందికి సిద్ధాంతంగా ఇవ్వడం అవుతుంది. వారు దాన్ని సమాధానం చెప్పిన వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఉగాది మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఇలాగే సభ పెట్టి వారికి విశేషమైనటువంటి సత్కారం చేయించడం అవుతుంది. ఒక సంస్కరించి ఒక పట్ట కూడా ఇవ్వడం అవుతుంది. అదేవిధంగా దక్షిణ కూడా ఇవ్వడం అవుతుంది. వారి సత్కారం జీవితంలో మంచి విధంగా చేస్తామని చెప్పడానికి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వందనం అర్పించుకుంటూ ముందుగా నేను ఒక వ్యక్తిని మర్చిపోయినట్లయితే ఈ సభాపరంగా చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ వ్యక్తి ఎవరు కాదు, నా సహచర ధర్మచారి, నా భార్య లక్ష్మి. ఈవిడ భార్య బహుమనిపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను 3 గంటలు లేస్తే 10 నిమిషాల ముందర లేచి తన స్నానం చేసి నాకు దేవతార్చన అంతా కూడా చేస్తే తెలుస్తుంది. నేను భోజనం చేసి ఇంటిగా లాపగలగానే కాడి నొప్పుతుంది, ఏ రోజు కూడా వదలదు, ప్రతి రోజు కూడా సేవ చేస్తుంది. అదే కాకుండా నాకు ఏదైనా ఇలా చేస్తున్నానంటే ఎందుకంటే డబ్బులు వచ్చానేటువంటి వాళ్ళు ఉంటారు, ఎలా చేస్తే బాగుంటుందో మీ ఇష్టం అనేటువంటి అనే విధంగా ఆవిడ నాకు ఎప్పుడు సహకరిస్తూ ఉంటుంది. అదేవిధంగా నా పిల్లలు కూడా చాలా సహకరించి వారి వారి స్థితిలో వాళ్ళు చేయాలన్నారు. వాళ్ళందరూ కూడా నాకు ఇచ్చే సహకారం నా ఇంట్లో మన ఏ కుటుంబానికైనా తగ్గుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు నిజంగా అదృష్టం. ఈరోజు మీ అందరినీ సత్కరించడానికి, సత్కరించుకోవడానికి మీ సహకారం నాకు అందిస్తారని సభాపరంగా నమస్కారం చేస్తూ ఇందులో